పరిమళ వచ్చుంటుందా లేదా వచ్చి ఇద్దరు ఏటైనా వెళ్ళారా హాయ్ పరిమళ ఎక్కడండి అది నా హార్ట్ పరిమళ ఎక్కడండి అది ఓ నా ముందు రావడానికి సిగ్గుపడి పొదల చాటం దాక్కుంది పరిమళ పరిమళ పరి డార్లింగ్ పరిమళ పరిమళ పరి मनसो आ అందుకే అన్న ఎంటిఆర్ ఎప్పుడో చెప్పారు ఆడవారి మాటలకు అర్థాలే వేరని మీ మనసులో ఏదో పెట్టుకున్నారు అబే అదే లేదండి రే సీత రే సీత ఎంత గేలై ఈ అమ్మాయి తను నువ్వే చెప్పుకు పరిమళ ఏమండి మా వాడు మిమ్మల్ని 3 సంవత్సరాల నుంచి ప్రేమిస్తాడండి మీ గురించి అర్ధరాత్రి 3 గంటలకు అల్లరం పెట్టి మమ్మల్ని లేపి మీ గురించి చెప్పేవాడు రే నువ్వు చాలా లక్కీ ఫెయిలర్ ఆ ప్రేమించిన అమ్మాయి ప్రేమ పొందగలిగావంటే నువ్వు జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతావు ఏమండి మీరు చాలా అందంగా ఉన్నారండి మీలాంటి అమ్మాయి నాకు గాని అబ్బా చెల్లెలైతే నీకే ఇచ్చి పెళ్లి చేసేవాడిని థాంక్యూ ఎల్లొస్తారండి బయలుదేరు ఓకేరా నువ్వు లేపు సారీ అండి వాడేదో తెలియక పర్వాలేదండి అతనేం కావాలని అనలేదు కదా అయితే మీరేం ఫీల్ అవట్లేదుగా లేదండి ఇవ్వండి ఇవేంటి సినిమా టికెట్లు అమ్మో నేను రాను అయ్యో మీరు ఎందుకండి మా మధ్యలో తన్ని పంపించండి చాలు ఏంటి అది కాదు రేపు మార్నింగ్ షో ఏంటండి హలో ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారు రే మావా ఏంట్రా చాలా థాంక్స్ రా పరిమళ విషయంలో బాగా యాక్ట్ చేసావు అందుకే సినిమా యాక్టర్ అయిపోదాం అనుకుంటున్నా అదేంట్రా నీకేంట్రా అమ్మాయి పటాయించి హ్యాపీగా సిగార్లు వేసుకుంటున్నావు నాకే ఏ పని లేక బేవసా తిరుగుతున్నావు అని చెప్పి మన దుబ్బులు పెడతాడు అందుకే ఓ డేసి తీసుకురా అయితే గొప్ప యాక్టర్ అయిపోయి లేదంటే రాజకీయాల్లోకి వచ్చి అదంత ఈజీ కదేమో బ్రదర్ అలా అనుకుంటే ఒక ఎన్టీఆర్ వచ్చేవాడా ఓ రాగేశ్వర వచ్చేవాడా ఓ కృష్ణ గారు వచ్చేవాడా ఆ ఓ చిరంజీవి వచ్చేవాడా అది కాదురా నా వాకింగ్ షెడ్ చూసి నేర్చుకో బాస్ ఎవరి మిమ్మల్ని బాస్ నన్న నేను ఎవరు తెలుసా ఫ్యూచర్ హీరో బాస్ నీకెలా తెలుసు అదేంటి బాస్ మీలో ఒక చిరు ఒక బాలయ్య ఓ వెంకి ఓ నాగ్ ఓ పవన్ ఓ మహేష్ కనిపిస్తున్నారు బాస్ నేను యాక్టర్ అవ్వాల విషయం నీకే తెలిసింది మరి అదే మట్టిలో మాణిక్యాన్ని వెతికి పట్టుకోవడానికి కదా బాస్ ఈ కెమెరా కన్ను ఏది ఓ పోజ్ ఇవ్వండి అర్రే రీల్ అయిపోయింది బాస్ రేపు కోట్లు సంపాదించాలంటే ఇప్పుడు ఖర్చు పెట్టాలిగా ఇదిగో మీరేం టెన్షన్ పడకండి బాస్ దీంతో టోటల్ గా మీ గెటప్ మార్చేస్తా గెటప్ అదరండి బాస్ నాకు చిన్న రిక్వెస్ట్ ఎలాగో మీరు పెద్ద స్టార్ అవుతారు కదా మీ ఫ్యాన్స్ కి ప్రెసిడెంట్ గా నేనే ఉంటాను ఎంత చేస్తారావు ఆ మాత్రం చేయలేనా తప్పకుండా థాంక్స్ బాబు బాబు ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ లాగా మీరు బుడద నుంచి డైనమిక్ గా నడుచుకుంటూ వస్తుంటే నేను కొన్ని స్టిల్స్ ఇస్తాను బాబు ఓకే రేయ్ ఇదిలా ఆగు లేకపోతే షూట్ చేస్తాను అరే సార్ బిర్లా గారు చెరులో దూకారు సార్ బయటికి రాగా ఎక్కడ పోతాడరా హ్యాండ్స్ అప్ అరే స్టిల్స్ అన్నాడు అప్పుడే షూటింగ్ పెట్టేశారా చూసారా సార్ మీరు ఇంత సీరియస్ గా హ్యాండ్స్ అప్ అంటే వాడు కామెడీ చేస్తున్నాడు డైలాగులు ఉన్నాయా అయితే షూటింగ్ ఎప్పుడు ఇప్పుడేరా హలో సార్ ఓకే సార్ రేయ్ నిన్ను బురదతోనే ఇంటరాగేట్ చేద్దాం అనుకుంటున్నాను రా ఏ సార్ వెరైటీగా ఉంటుందని చెప్పరా నువ్వు ఎత్తుకొచ్చిన 50 కోట్లు ఎక్కడ పెట్టావో చెప్పు నేనే దూరాడ పెట్టండి అద్దెకాడి తీసుకొస్తాను పైకి తెచ్చింది ఒకటే కోటు అబద్ధం చెప్తావరా వేసేయండి మీకు ఆర్డర్ లేస్తాడు సార్ తెలుస్తోంది తెలుస్తోందిరా హలో సార్ సార్ ఓకే సార్ 1 మినిట్ సార్ కన్ఫర్మ్ చేసుకుంటాను రైట్ ఏ తీసురా థ్యాంక్స్ అగో తీసుకెళ్ళిపో
వీడు ఎడం చేయవాడాడు సార్ వీడు ఖచ్చితంగా బిర్లానే సార్ రైట్ హ్యాండ్ ఖాళీ లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ సార్ యూజ్ చేసేది సార్ ఈ కంపు పరాయించలే పోతా కొంచెం కడగండి సార్ కడుగుతా కడుగుతా అవుతారు మొయ్ స్టార్ట్ అగైన్ హలో సార్ చెప్పండి సార్ మచ్చా సార్ ఎక్కడ సార్ ముక్కు మీద అండి ఓకే సార్ రేయ్ వీడిని కడగండి రా సార్ వీడి ముక్కు మీద మచ్చలే సార్ అంటే వీడు వాడు కాదన్నమాట సారీ సార్ నన్ను కొట్టి అలా వరకు సారీ చెప్తారటండి సారీ తమ్ముడు ఫేస్ కనపడక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం అంతే కన్ఫ్యూజ్ అయ్యారా అదేదో ముందే కడుగుంటే నేను ఎవడో మీకు తెలిసేది కదా ఎవడే మీకు గుచ్చగలిచ్చింది నిన్ను ఎక్కడో చూసినట్టుందే సార్ బీదర్ కిసుక పేరుతో బైక్ల మీద ఈడే వీడే కదూ రేయ్ నీ వల్లే మా డిపార్ట్మెంట్ లో జీవా గారి ఉద్యోగం పోయింది ఇరక్కుమ్మంటే ఏంటి పరిమళకి చెప్పకుండా పడుకున్నావా హలో ఆంటీ పరిమళ ఉందా లేదమ్మా ఊరేళ్ళింది ఊరేళ్ళిందా పరిమళకి చెప్పలేదని కాలేజ్కి వచ్చి గొడవ చేస్తాడేమో ఎంత సారీ అండి పరిమళ అనుకొని పరిమళ పరిమళ పరి పరి డార్లింగ్ ఓ తన వెనకాల వస్తే ముందు మిమ్మల్ని పంపించిందా ఓహో ఇఫ్ యూ డోంట్ మైండ్ తన వచ్చాక మీరు వెళ్ళిపోతారుగా ఏం లేదండి మీరు మా ఇద్దరి మధ్య ఉంటే కొంచెం అనీజీగా ఉంటుంది నాకు తెలిసి మీరు అర్థం చేసుకుంటారు తను రాలేదండి ఈరోజు కూడా రాలేదా ఎన్ని కలలు కన్నాను ఎంత ఆశపడ్డాను తను నా పక్కన కూర్చుంటే పాప్కాన్ తింటూ మనసు విప్పి మాట్లాడదాం అనుకున్నానండి రాలేదు పరిమళ రాలేదని చాలా ఫీల్ అవుతున్నట్టున్నాడు ఇఫ్ యు డోంట్ మైండ్ నేను సినిమాకి వస్తాను వాట్ మీతోనా సినిమాకా ఐఎమ్ సారీ పరిమళ రాలేదన్న బాధతో అంత నాశనం అయిపోయింది ఒరే సీతారాముడు ఎందుకన్నా నీకు బతుకు ఎవరున్నారా నీకు నేనున్నాను ఎవడాడు సినిమాకి వచ్చావా మావా అరే పరిమళ గారు కూడా వచ్చేసారా సాధించావు మావా సాధించావు నీ కలలు పండాయి ఇన్నాళ్ళకి నీ పూజలు ఫలించాయి మావా కాదురా చెప్పొద్దు ఈ రోజు కోసం నువ్వేంటి నిద్రలేని రాత్రులు గడిపావో నాకు తెలుసు మావా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా చాలా ఆనందం ఉంది మావా కంగ్రాట్స్ మావా కంగ్రాట్స్ బాగా చేశానా పర్లేదు మరి నా ఆఫ్ వాటర్ కదా సర్లే బిర్యానీ సరే చాలు మావా నాకు అది చాలు చాలా ఆనందంగా ఉంది వస్తాను ఒక్కసారి మీ చేయిస్తారా అసలే నోట్లో నారికి లేని వాడు మీరే జాగ్రత్త చూసుకోవాలి వస్తానండి అందులోకి చీకు ముక్కలు కూడా పంపించు వస్తాను బాయ్ అండి అది యాక్చువల్గా అర్థమైందండి మీ ఫ్రెండ్ కన్ఫ్యూజ్ అయ్యాడు మీరు సారీ చెప్తారు అంతేనా అరే అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి మీరెంత అమాయకులండి ఎవరు నేను అమాయకుణ్ణి అయితే మీరేం ఫీల్ అవట్లేదుగా నేనా అబ్బే లేదండి వన్ మినిట్ అండి ప్లీజ్ ఈ గిఫ్ట్ తనకి ఇవ్వండి దయచేసి మీరు మాత్రం ఓపెన్ చేయకండి ఇది ఏక్ దిల్దార్ కా ధడకన్ హే మొహబ్బత్ కి తుఫాన్ హే ఏ మేరీ దిల్ చాహతా హే ఏ మేరీ ప్యార్ కెహతా హే కల్ హో నా హో ఇది ఈ రోజే దే దీజియే ప్లీజ్ బాయ్ ఇది ఏక్ దిల్దార్ కి ధడకన్ హే మొహబ్బత్ కి తుఫాన్ హే ఏ మేరా దిల్ చాహతా హే ఏ మేరా ప్యార్ కెహతా హే కల్ హో నా హో ఇది ఈ రోజే దే దీజియే ఏంటే లవ్వా నో ఫ్రెండ్ లవ్ కి హెల్ప్ చేద్దామని ఇలా హెల్ప్ చేసి లవ్ లో పడ్డ వాళ్ళని చాలా మందిని చూసామమ్మా నోరు మూసుకొని బయటికి వెళ్ళు గిఫ్ట్ చూసి అప్పుడు వెళ్తా తప్పు అలా చూడకూడదు మనం చూసాం లెటర్ రాసి పెడతావా ఏంటి చూసలా ఉందో అలా పెట్టేద్దాం ఇంత ఇస్తే చాలు నెత్తికెక్కుతావు పో బయటికి